మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోలవరం రివర్స్ టెండరింగ్ పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. ఇటీవల సింగిల్ జడ్జ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ప్రభుత్వం డివిజన్ బెంచ్ ముందు ఉంచింది. అయితే రివర్స్ టెండరింగ్ కు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం పిటిషన్ లో పేర్కొంది. పోలవరం జల విద్యుత్ పనులు హైకోర్టు తీర్పుపై ఆధారపడి ఉన్నాయి. ఇసుక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, పోలవరం రివర్స్ టెండరింగ్ పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనున్నట్లు తెలుస్తోంది, పూర్తి అప్డేట్స్ ఏంటి? ఈ పోలవరం రివర్స్ టెండరింగ్ పై హైకోర్టులో ఇవాళ మరో పిటిషన్ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసింది. ఏదైతే మొన్న సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఏదైతే నిలిపేయాలంటే ఇచ్చిన ఏదైతే ఉందో దాన్ని సవాల్ చేస్తూ కూడా డివిజన్ బెంచ్ ముందు మరో పిటిషన్ దాఖలు చేసిన లక్ష్మమ్మ రివర్స్ టెండరింగ్ కు ముందుకు వెళ్లేలా అనుమతి ఇవ్వాలంటూ కూడా ఆ పిటిషన్ లో పేర్కొంది. అంతేకాకుండా ఈ హైదరాబాద్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో హైకోర్టు తీర్పును ఆధారపడి జల విస్తరణలు ఏదైతే ఉందో హైదరాబాద్ అది ఆగిపోతుంది అంటూ కూడా ఆ పిటిషన్ లో ప్రధానంగా పేర్కొంది. ఇవాళ ఆ కేసు విచారణకు రానుంది. దాంట్లో ప్రధానంగా చూసినట్లయితే మొన్న నవయోగ కేసులో కూడా సింగిల్ జడ్జి ఇచ్చిన పిటిషన్ లో దానిలో భాగంగానే దానికి కౌంటర్ దాఖలు చేస్తూ ఈ పిటిషన్ దాఖలు చేశారు వర్మ. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.